నమస్కారం, మెల్లాటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ నేరల జ్యోతి ఈరోజు పోలీసులకు లొంగిపోయింది. లొంగుబాటు సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామానికి చెందిన నేరల జ్యోతి అలియాస్ జ్యోతక్క సిపిఐ మావోయిస్ట్ పార్టీలో డీసీఎంగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ నేడు కరీంనగర్ పోలీసులకు లొంగిపోయిందని కమిషనర్ తెలిపారు. పాత కేసులో 4-5 కేసెస్ ఏమో ఉన్నాయి, బట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి సరెండర్ అయిన తర్వాత యాజ్ పర్ ది గవర్నమెంట్ జీవో ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. ఈ మీద రివార్డ్ అనేది ఉంది, అలాగే గవర్నమెంట్ పునరావాస జీవో ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. సంవత్సరంలో సిరిసిల్ల కోనరావుపేట మండలం నుండి యూజీలో వెళ్ళడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా వివిధ రకాల క్యాడర్స్లో ఆమె పనిచేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రెస్ కమిటీలో ఉంది. ఈమె ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో చాలా కాలం పనిచేసింది. అంతకుముందు సిరిసిల్ల ఏరియా, తర్వాత ఆదిలాబాద్ మంగి ఏరియా, తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసింది. తర్వాత కాలంలో మావోయిస్ట్ ప్రాబల్యం తగ్గిపోవడం వల్ల మన ప్రాంతం నుండి పూర్తిగా పార్టీ కూడా తుడిచిపెట్టుకోవడం వల్ల ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ ఏరియాలో పనిచేయడం జరిగింది. గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలు, వారి పద్ధతులు నచ్చక మరియు అనేక సమస్యలు ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి ద్వారా కానీ ప్రభుత్వం వారికి ఇస్తున్న పునరావాస కార్యక్రమం జీవో అయితేనే వీటన్నింటికీ ఆకర్షితులై ఈరోజు లొంగిపోవడం జరిగింది. అయితే ఈమె లొంగిపోవడం ద్వారా మీ అందరి ద్వారా మావోయిస్ట్ పార్టీకి తెలియజేయడం ఏంటంటే, ఇంకా చైనా, రష్యా లాంటి దేశాలు లేనిజం మావోయిజం అనే సిద్ధాంతాలు వదిలేసి గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అంటూ ముందుకెళ్తున్న రోజుల్లో అసలు వాళ్ళ సిద్ధాంతం అనేది ప్రాక్టికల్గా అసలు ఇక్కడ ఇప్పటివరకు జరిగిందా, లేదంటే అది ఇప్పటివరకు ఎక్కడన్నా మనకు ఉపయోగపడిందా అనేది ఎక్కడా అప్రూవ్ అవ్వలేదు.